ముద్రించారమ్మా? ఎప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి? ముద్రగడ పద్మనాభరెడ్డి మాటలకి విలువ ఉందా? విలువ లేని మాటలు. కొడాలి నాని ఏం మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. కొడాలి నాని గడాడు ఒక వెధవ, వాడు అధికారంలో ఉండగా థియేటర్ సినిమా థియేటరు శరత్ థియేటరు ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెన్నుగిల్ల రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావణ కష్టమా? అది రావణ కష్టమా? అంటే ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్ప, ఇప్పుడు బిదిన్ రెడ్డిని పెద్ద రెడ్డిని ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నానా లేకపోతే నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావణ కష్టం అయింది. ఎవరు దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావణ కష్టం అయింది. ఇటు కొడాలి నాని వంశీయులందరూ పిల్లులు, పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు వీళ్ళు. పులి వేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి అది నిజమే నమ్మించాడు వీళ్ళు పుల్లు అనుకొని. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పారిపోయారు చూసారా ఈ పిల్లులు. కొడాలి నాని రావణ కష్టంగా మారితే నీ నెత్తి మీద పెట్రోల్ బస్సు తగలబెట్టేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి? ఇది రామరాజ్యం, మీరు నడిపింది రావణ రాజ్యం, మీరు చేసింది రావణ కష్టం, మేము చేసేది రాముడి పరిపాలన. ఇక్కడి నుంచి అన్న నోరు మూసుకో, నువ్వు పిచ్చి పిచ్చి వాగులు అయితే నాలుగు కోస్తాం ఏంటనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. పుంగునీరు పుడింగీలు.